మన అర్చు గారు ఉన్నారు కదా, ఆయన రోజొచ్చి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచన చేయాలి. మనం ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, తల్లిదండ్రులకి ఏ రకంగా సహాయం చేయాలి, సహకారం అందించాలి. ఏ పరిశ్రమ అయినా చిన్నదాంతోనే మొదలవుతుంది, మీద ఆధారపడుతుంది. అప్పుడే అది వెరీ బిగ్ ప్రాజెక్ట్. బేసిక్ ప్రిన్సిపల్ లైస్ బిహైండ్ ది కస్టే పని. సెక్రటరీ మేడం నీలం సాయి, సదస్సులో పాల్గొనడానికి విచేసిన ప్రతి ఒక్కరికి ముందుగా స్వాగతం. Towards real inclusive development, robust infrastructure is being created by the state for overall inclusive economic development, established as the central nodal agency for management and development of coastal areas. Three new greenfield ports are being developed: Ramayapatnam, Vachilipatnam, and Bhavanapadam, with a total investment of 10,000 crore under landlord model, and Kakinada SEZ port on PPP to be put on fast track development. Airports. Bhogapuram Airport project has been awarded to GMR for its development and operations in PPP model. Karnool Airport is ready to start operations, and a new terminal is proposed for Kadapa Airport. Puttaparthi to be made commercial airport in Anantapur, while new airports at Donapura in Prakasam district and Dagadarthi in Nellore district. Kuda oka message kuda povalsi untundi kabatti koncham I go in a mix and match both English and Telugu, just in case. Mana aarthika ratham nadavali anante vyavasayam annadi ఒక చక్రం అయితే రెండో చక్రం పారిశ్రామిక సేవా రంగాలు. ఈ మూడు రంగాలలో అభివృద్ధి అన్నది కనిపించగలిగితేనే, చూపించగలిగితేనే వీల్స్ ఆఫ్ ఎకానమీ పరిగెత్తగలుగుతాయి. ఇక్కడ రాష్ట్రం విడిపోయిన తర్వాత సబ్స్టాన్షియల్ గా మనకు నష్టం జరిగింది అనే చెప్పాల్సి వస్తుంది. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని చెప్పి మాటిచ్చి, దాని తర్వాత అది ఇవ్వకుండా పోయిన పరిస్థితులు కూడా మన కళ్ళయ్యదృష్టిని కనిపించాయి. స్పెషల్ స్టేటస్ కన్నా వచ్చి ఉంటే ఇండస్ట్రీ రాయితీలు, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇంకా ఎక్కువగా అందుబాటులోకి వచ్చి ఉండేటివి. సెంట్రల్ గవర్నమెంట్ బర్డన్ను షేర్ చేసి ఉండేది, సబ్స్టాన్షియల్ బర్డన్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే పరిస్థితి ఉండేది. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్, జిఎస్టీ ఎగ్జామ్షన్స్ ఇటువంటి అనేకంగా వచ్చి ఉండేటివి. వాటి వల్ల ఇంకా పరిశ్రమల్లో ఇంకా ప్రోత్సాహం ఇంకా ఎక్కువ ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ 2014 నుంచి 2019 దాకా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసి కలిసి కాపురం చేసినా కూడా, ఈవెన్ వెన్ దే వర్ టుగెదర్, స్పెషల్ స్టేటస్ను రాష్ట్రం తెచ్చుకోలేకపోయింది. దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన పార్టీ దేవుడి దయతో వి హ్యాడ్ అన్ ఓవర్వెల్మింగ్ విక్టరీ. 22 out of 25 పార్లమెంట్ సీట్స్ స్వీప్ చేశాం. 175 అసెంబ్లీ సెగ్మెంట్స్ 151 స్వీప్ చేశాం. ఇటువంటి మెజారిటీ వచ్చినప్పుడు
కేంద్రంలో కూడా వాళ్ళకు గన సంపూర్ణమైన మెజారిటీ రాకపోయిందంటే హ్యాడ్ దే నాట్ గాటన్ ది హాఫ్ వే మార్క్ దెన్ డెఫినెట్లీ స్టేట్ వుడ్ హావ్ బెనిఫిటెడ్ వి వుడ్ హావ్ హ్యాడ్ అ బార్గెనింగ్ ఎడ్జ్ మనం వి వర్ ఓపెన్ టు ది ఐడియా ఆఫ్ going together with anybody as long as they give us special category status so unfortunately ga adi kuda jaragala kaaranam entante they had an absolute number to themselves so manato avasaram pani pade paristhiti kuda lekunda poyindi kabatti special category status malli manaku kaasta duranga kalpiche paristhitilo ivala మనం ఉండవలసిన పరిస్థితి వస్తామని బట్ అడగడం మానేస్తే అది ఏ రోజు మనకు రాదు అన్న సంగతి పూర్తిగా తెలిసిన వ్యక్తి నేను ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది అది ఈరోజు కాకపోయినా రేపైనా కేంద్ర ప్రభుత్వం మన మీద ఆధారపడే రోజు ఎప్పుడైనా వస్తుంది వచ్చిన ఆ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఇస్తే మేము మద్దతు ఇస్తాము సంపూర్ణంగా అని చెప్పి మన ఆలోచన ఎప్పుడైనా కూడా ముందుకు తీసుకుని వస్తాం అప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది ఎప్పుడో ఒకసారి అది రియలైజ్ అవుతాం బట్ ఆల్ దట్ అపార్ట్ అవన్నీ జరగలేదు అయినా కూడా యూ వుడ్ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ టుడే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీవన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అండ్ ఎక్స్టెండ్ మై గ్రాటిట్యూడ్ టు యు సర్